పట్టణంలో నిత్య జాతీయ గీతారోహణ అనే ఆలోచనను లక్ష్మీపేట వాట్సాప్ గ్రూప్ అనే గ్రూప్ ద్వారా ఆలోచన ఒక సభ్యుడు తన ఆలోచనను అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. దానికి ఆలోచనకు కార్యరూపం దాల్చబోతుంది ఈరోజు. దానికి చక్కటి మనకు అధికారులు, అంకిత భావం నిబద్ధత కలిగిన అధికారులు, మండల అధికారులు దాన్ని రిసీవ్ చేసుకొని ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి అది మనం దానికి ఎట్లా దాన్ని ఆపరేట్ చేయాలి ఎట్లా అనేది అధికారులతో మనం సమన్వయంతో మనం ముందుకు పోతున్నాం. ఇది మనకు భారతదేశంలోనే ఈ దక్కన్ పీఠభూమి మనది. దీనికి సాంప్రదాయం ఉంది. దీని గంగా జమున తహజీబ్ అని అంటారు. దాన్ని కంటిన్యూ చేయడానికి, యువతలో దేశభక్తి పట్ల పెంచడానికి, తర్వాత వారిలో జాతీయ గీతం పట్ల ఔన్నత్యాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం చక్కగా దోహదపడుతుందని మేము భావిస్తున్నాము. ఇంత చక్కటి కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి అపూర్వ స్పందన వస్తుంది. ఈ స్టీరింగ్ కమిటీ 20 మందితో మేము స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మన సమీప పక్క జిల్లాలో, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని తెలిసి మేము అక్కడ పరిశీలించడానికి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీస్ కంట్రోల్తోని అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే అంతకంటే మెండుగా ఇక్కడ కార్యక్రమం చేయడానికి మేము సాయశక్తులా మా ప్రయత్నం చేస్తున్నాము. దీనికి పట్టణ ప్రజల నుండి, వ్యాపార సంస్థల నుండి, వాణిజ్య వర్గాల నుండి, ప్రజల నుండి అపూర్వమైన స్పందన వస్తుంది. ఈ 14 ఏప్రిల్ నుండి ప్రతిరోజు 9:30 గంటలకు నిత్య జాతీయ గీతారోహణ అనే బృహత్తర కార్యక్రమానికి మేము ఈ శ్రీకారం చుట్టాము. దీనికి సహకరిస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్.